నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇది ఫన్నీ అనుకోలేము కానీ ఫన్నీయే, ఎందుకంటే యూట్యూబ్లో చాలా వరకు కొన్ని వీడియోస్ మనం చూస్తూ ఉంటే కనుక ఇన్ని కొబ్బరికాయలు కొడితే ఎంత పుణ్యం వస్తుంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అండ్ ఇంకొంతమంది అయితే ఉప్పుని మూట కట్టుకొని బీరువాలో పెట్టుకోమని చెప్తారు. అండ్ కొంతమంది నిమ్మకాయలు అంటారు, లవంగాలు అంటారు, కిచెన్లో ఉండే సామాన్లన్నీ తీసుకొచ్చి పూజగదిలో పెట్టమని చెప్తూ ఉంటారు. అట్ ది సేమ్ టైం అక్కడ ఆశ్చర్యం ఏంటంటే సార్, అలాంటి వీడియోస్ కింద కొన్ని వేల కామెంట్స్ వస్తూ ఉన్నాయి. సో అసలు జనరల్గా ఇలాంటివన్నీ జనాలు ఇంత బ్లైండ్గా నమ్మడానికి ఏంటి సార్ రీజన్స్? దీనివల్ల బాగుపడేది ఏమన్నా ఉన్నాయంటే పక్కన కిరాణా షాప్ వాళ్ళు. అవును, నిజంగా ఒక జీలకర్ర పెడితేనో లేకపోతే ఏదో సంథింగ్ ఇంకోటి పెడితేనో ఇంకోటి పెడితేనో తీసుకెళ్ళి బీరు వాళ్ళు ఇది పెడితే కనుక ఆటోమేటిక్గా మీకు డబ్బు రెట్టింపు అయిపోయింది లేదా కోట్లు వచ్చేసేస్తాయని చెప్పేసి అంటూ ఉంటారు. అంత సులభంగా డబ్బు వచ్చేటప్పుడు ఇంకెందుకు కష్టపడటం? అందరు ఉద్యోగాలు చేసి పాపం గచ్చిబౌలి ప్రాంతానికి వెళ్తే కనుక సాయంత్రం అయితే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది, అందరూ ఆఫీసులకు వెళ్ళిపోయి ఐటీ కంపెనీస్ వాళ్ళు. ఒకప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ట్రాఫిక్ ఉండేది కాదు, ఇప్పుడు అటు వెళ్ళినా కానీ అలాగే ఉంది సార్. ఇప్పుడు సో ఇంట్లో బీరువాలో జస్ట్ ఈ టెక్నిక్స్ ఫాలో అయ్యేసి అది పెట్టేసేసుకొని ఇంట్లో హ్యాపీగా రిలాక్స్డ్గా టీవీ చూసుకుంటా కూర్చుంటే కనుక డబ్బు పెరిగిపోవాలి కదా. జనాల యొక్క మూఢత్వాన్ని ఆస్తాగా చేసుకొని, జనాలు ఎంత దారుణంగా తయారైన దాన్ని ఆస్తాగా చేసుకొని ఒక పనికి మాలిన టైప్లో జనాలను తయారు చేయడం కోసం వస్తున్న వీడియోస్గా కన్సిడర్ చేయొచ్చు. ఇన్ని కొబ్బరికాయలు కొడితే కొబ్బరికాయ ఎన్ని కొట్టారని చెప్పేసి దేవుడు వచ్చి కౌంట్ చేసుకుంటాడా? ఇతను 50 కొట్టాడా, 60 కొట్టాడు, 70 కొట్టాడా అని కౌంట్ చేసుకోవడానికి ఆ నెంబర్స్ అనేవి కూడా మనిషి సృష్టించాడు. 1, 2, 3, 4, 5 అనేది అసలు నెంబర్స్ అనేది ఎలా కౌంటబుల్? కౌంటబుల్ అనేది దేవుడికి తెలియదు, యూనివర్స్కి తెలియదు. యూనివర్స్ అనేది ఎనర్జీ ప్యాటర్న్కి ఇది 1, ఇది 2, ఇది 3 అని చెప్పేసి తెలియదు. సో 50 కొబ్బరికాయలు కూడా ఎంత ఫలితం వచ్చింది, 100 కొబ్బరికాయలు కూడా ఎంత ఫలితం వచ్చింది? 5 రోజుల పాటు మీరు ఎలాంటి అదే ఒక రోజు పాటు మీరు ఆహారం తీసుకోకుండా ఉంటే కనుక, లేదా 5 రోజుల పాటు ఈ పని చేస్తే కనుక ఈ విధంగా ఫలితం వచ్చింది అని చెప్పేసి అంటే కనుక జస్ట్ ఇట్స్ దట్ ట్రాష్ అంతే. మనిషి మూఢత్వాన్ని ఆస్తాగా చేసుకొని చలమనేవి. కానీ ఏదైనా పూజలు జరిగేటప్పుడు కూడా 100 కొబ్బరికాయలు అక్కడ పెట్టండి, లేకపోతే 100 నిమ్మకాయలు అక్కడ పెట్టండి అని చెప్పేసి చెప్తా ఉంటారు కదా సార్. సరే, పెద్దవాళ్ళు ఏవో చెప్తారు, వాళ్ళ కోసం చేయొచ్చు, కానీ ఈ ఉప్పులు ఇంగువులు ఆవాలేంటి సార్? దారుణంగా ఒక లెవెల్కి పీపుల్ని తీసుకువెళ్ళేసి నిజమైన భక్తి అనేది, నిజమైన స్పిరిచువాలిటీ అనేది లేకుండా పోయింది. భక్తి అని చెప్పేసి అంటే కనుక మీరాబాయి శ్రీకృష్ణుడికి సంబంధించి తను పూర్తిగా కూడా నేను వేరు కాదు, శ్రీకృష్ణుడు వేరు కాదు అని చెప్పేసి అని ఒకే సింగిల్ పాయింట్ ఫోకస్తో శ్రీకృష్ణుడు తాను అని చెప్పేసి అన్నట్లుగా పూర్తిగా భక్తి పారవశ్యంలో అంటే తన మైండ్ మెంటల్ ఎనర్జీస్ మొత్తాన్ని పూర్తి ఫోకస్డ్గా పెట్టుకొని శ్రీకృష్ణుని తలుచుకుంటూ ఉండటం వలన అది నిజమైన భక్తి యోగ. భక్తి యోగ, జ్ఞానయోగ, కర్మయోగ ఇలా యోగాలో చాలా పద్ధతులు ఉంటాయి. యోగా అంటే మనసు, శరీరము, సోల్లు ఈ మూడు ఒక హార్మోనీలకు వస్తే అది యోగ. సో భక్తి యోగాలు వచ్చి జ్ఞానయోగాలనేమో మనిషి తన మైండ్ని వీటన్నిటిని అధిగమించడం ద్వారా, జ్ఞానం ద్వారా అతను యోగస్థితికి వెళ్తే, భక్తి యోగాలు వచ్చేటప్పటికీ దేవుడు అని చెప్పేసి అనే ఒక ఆబ్జెక్ట్ మీద ఏకంగా సింగిల్ పాయింట్ దృష్టిని పెట్టి సో ఆ భక్తిలో తన తాను తన శరీరాన్ని ట్రాన్సెండెంట్ స్టేట్లో కంటే తన శరీరాన్ని మైండ్ని మర్చిపోయేసి ఇరుటి ఉన్న దేవుడే నేను అని చెప్పేసిన స్థితికి, యూనివర్స్తో మెచ్చి అయిపోయే స్థితికి వెళ్ళటం అనేది భక్తి యోగ. సో అలాంటి భక్తిని కాస్త తీసుకొచ్చి ఆ భక్తి చుట్టూ ఉండే కొబ్బరికాయలు కొట్టడం ఇలాంటి క్రతువులు దాకా తీసుకొచ్చేసి ఆ తర్వాత ఇంత డెకరేషన్ చేస్తే ఎంత పుణ్యం వచ్చింది, సో పూజ ఇలా చేస్తే ఇలా వచ్చింది అని చెప్పేసి అని ఓవర్ ఎగ్జిబిషన్, అంటే మీ దగ్గర బాగా డబ్బు ఉంటే కనుక 100 మందిని లేదా 1000 మందిని పిలిచేసి రకరకాల ఫుడ్ ఐటమ్స్ పెట్టేసి అంత పూజ చేసేసుకుంటే చాలా పుణ్యం వచ్చినట్టుగా ఫీల్ అయిపోయేటంత పీపుల్ ఉన్నారు. అంటే చిన్న పాయింట్ చెబుతాను శ్వేత గారు, మీ ఇగోని మీ అహాన్ని జయించినప్పుడే మీకు దేవుడు దగ్గర అవుతాడు. దేవుడు అంటే యూనివర్స్ దగ్గర అవుతుంది. నేను ఇగోగా నేను పక్క వ్యక్తి కంటే ఎక్కువ పూజ చేశాను కాబట్టి నాకు ఇంకా దేవుడు కరుణిస్తాడని చెప్పేసి అంటే కనుక అసలు నువ్వనేవాడు లేకపోతే దేవుడు వస్తాడు. నువ్వు నేనేదో గొప్ప, నేనేదో అలా చేశాను ఇలా చేశాను అని చెప్పేసి నీ 3 డైమెన్షన్ వాళ్ళు ఉంటే నీకు దేవుడు అనేవాడు కరుణించడు. రీసెంట్గా ఒక సెలబ్రిటీ వాళ్ళ ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ గురించి ఫేస్బుక్లో, వాట్సాప్లో అన్ని మొన్నటిదాకా అవే ట్రెండింగ్ రీల్స్ అన్నమాట. సో ప్రతిదీ బంగారంతో లేకపోతే సిల్వర్తో, తినే గెస్ట్లకు వచ్చే భోజనాలు కూడా సిల్వర్ ప్లేట్స్లో పెట్టడం, బంగారాలతో ఏమైనా గిఫ్ట్స్ ఇవ్వడం ఇలాంటివి చేస్తూ ఉన్నారు. కానీ అదే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో మ్యారేజెస్ అంటే వాళ్ళు ఏం చేస్తారు, ఒక అరిటాకో, ఒక పేపర్ ప్లేట్లోనో భోజనం పెట్టేసేసి
ఏదో వాళ్ళకి తోచినంత ఓ జాకెట్ ముక్క పెట్టేసి ఇస్తూ ఉంటారు. అలానే ఇద్దరికి దేవుడు ఏం లేదు, వాళ్ళ ఫ్యామిలీ నాకు గ్రాండ్గా చేసింది కదా, అక్కడికే వెళ్దాము, లేకపోతే వీళ్ళు నాకు తక్కువ చేశారు, ఇక్కడికి రావద్దు, ఇలాంటి వ్యత్యాసాలు అయితే ఉండవు కదా. ఏముండవు, ఎలాంటి వ్యత్యాసాలు ఉండవు. అంటే మీకు సింపుల్గా భక్తి పరంగా ఇంకా చెప్పాలంటే మనకు కథల్లో వీటన్నింటిలో కూడా చెప్పబడి ఉంది. భక్త కన్నప్ప, భక్త కన్నప్ప ఏముందని చెప్పేసి అతను శివుడిని శివుడు అనుగ్రహం పొందగలిగాడు. అంటే సింపుల్గా ఏంటంటే అతనికి ఉన్న అతనికి ఆస్తి లేదు, ఏమీ లేదు, అట్ ద సేమ్ టైం ఏంటంటే అతను ఒకే శుద్ధిగా ఉండే స్నానం చేసి వచ్చి పూజ చేయాలని చెప్పేసి అనే టైప్ ఆఫ్ కొన్ని రకాల ప్రీడిఫైన్డ్ కండిషనింగ్ కూడా ఏమీ లేదు. నాకు శివుడు కావాలని చెప్పేసి అనుకొని అతని పట్ల అపారమైన భక్తితో చేసుకుంటూ వెళ్ళాడు. భక్త కన్నప్ప శివుడు అనుగ్రహాన్ని పొందాడు. అంటే మనిషికి మీరు ఎంత డబ్బు సంపాదించి మీరు ఏ విధంగానే చేయాలి, లేకపోతే ఇన్ని కౌంటబుల్లు కొబ్బరికాయలు కొట్టాలి, లేకపోతే ఈ వస్తువుని మీ ఇంట్లో పెట్టుకోవాలి అని చెప్పేసి అనుకుంటే కనుక పూర్తిగా అది ట్రాష్ అంతే, ఒక మూఢభక్తి. నిజం చెప్పాలంటే హేతువాదులు అనేవాళ్ళు ఈరోజు భక్తిని అపహాస్యం చేస్తున్నారంటే కనుక ఈ ఫూలిష్నెస్ వల్లనే. అంటే దేవుడు లేడు, లేకపోతే అది ఇది అని చెప్పేసి అని వీళ్ళంతా మూఢంగా నమ్ముతున్నారని ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారంటే ఖచ్చితంగా ఇంత మూఢంగా భక్తిని తయారు చేశారు కాబట్టి నిజమైన భక్తిని తదేకంగా కూర్చొని దేవుడి ముందు 5 నిమిషాలైనా కానీ కూర్చొని మీ మైండ్ని న్యూట్రలైజ్ చేసుకుని యోగ స్థితిలో ఉండడానికి ప్రయత్నించండి, అది నిజమైన భక్తి. అంతే తప్పించి మీ ఆస్తుల్లో లేకపోతే కనుక మీరేదో వస్తువుని తీసుకొచ్చి పెట్టుకోనో లేకపోతే ప్రదర్శన చేసుకోనో 100 మందిని పిలిచి 1000 మందిని పిలిచి ఏదో గొప్పగా చేసో భక్తి అని చెప్పేసి అంటే ఎలాగా, అసలు మీరు భక్తికి దూరం అవుతున్నట్లే కది. అండ్ ఇక్కడ ఇంకో పాయింట్ కూడా సార్, చాలామంది ఈ మధ్యన బాబాలు, ఇప్పుడు మాట కాదు అది ఎప్పుడు మాట, కాకపోతే కొత్త కొత్త బాబాలు పుట్టుకొస్తూనే ఉన్నారు. జనాలు ఏంటంటే ఎన్ని ఎక్స్పీరియన్సెస్ అయినా కానీ వాళ్ళని నమ్ముతూనే ఉన్నారు. అండ్ ఇప్పుడు యూట్యూబ్లో చూసినట్లయితే అలాంటి బాబాలే చెప్తా ఉంటారు, ఇంగు దాచిపెట్టుకోండి, లవంగాలు దాచిపెట్టుకోండి అని చెప్పేసి. అయినా కానీ జనాల్లో ఉన్న కొంది ఆ నమ్మకం పోకపోవడానికి కూడా ఏమైనా కారణాలు ఉన్నాయంటారా? అంటే మనిషికి ఈజీయెస్ట్ మెథడ్స్ కావాలి. మనకి ఒకప్పుడు పుస్తకం మొత్తం చదివి క్లాస్కి వెళ్ళిన తర్వాత చాప్టర్స్ అన్నీ చదివేసేసి నోట్స్ ప్రిపేర్ చేసేసుకొని ఎగ్జామ్లు బ్రహ్మాండంగా రాయడం అనేది చాలా కష్టమైన పని అయితే హ్యాపీగా విక్రంగా ఎడి చదువుకొని నెక్స్ట్ ఎగ్జామ్లు రాయాల్సినవి ఏమొస్తాయో ఇవన్నీ కూడా ముఖ్యమైన పాయింట్లు గుర్తుపెట్టుకొని క్వశ్చన్స్ గుర్తుపెట్టుకుని వెళ్ళటం అనేది అంత ఈజీయెస్ట్. అలాగే వీళ్ళు కష్టపడకుండా డబ్బులు రావాలి. ఒక మనిషిలో లోభగుణం పెరిగినప్పుడు ఇలాంటి వాటి కోసం వెళ్తూ ఉంటాడు. ఒకప్పుడు లాటరీ టికెట్లు కొనేసి నాకు లక్ జాక్పాట్ వచ్చిందని భావించే వాళ్ళకే, లేదా పేకాట ఆడతా పూర్తిగా ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళకే, ఇలాగా ఏదో ఎంగో పెట్టుకుంటే డబ్బు వచ్చిందని భావించే వాళ్ళకి వీళ్ళ థాట్ ప్రాసెస్లో వాళ్ళకి వీళ్ళకి ఎలాంటి తేడా లేదు. జస్ట్ ఏంటంటే పేకాట ఆడేవాడినే వ్యసనపోడు అంటున్నాము, ఇలాగ ఎంగో దాచి పెట్టేసి డబ్బు కావాలనుకునే వ్యక్తిని ఇంకా ఎలా డిఫైన్ చేయాలో మనం చెప్పలేము. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ అండి. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం, రండి మాట్లాడుకుందాం.